కొందరికి అలవాటుగా అలవాటుగా ఉంటాయి అంటే అలవాటుగా అవి వాళ్ళకి తెలిసి చేస్తున్నారని భావించకూడదు వాళ్ళ చిన్నప్పటి నుంచి కొద్దిగా యాంగ్జైటీ మొదలవగానే లేకపోతే కొత్త ప్లేసులను చూడగానే లేకపోతే మనం ఎక్కువ మంది ముందు ప్రెజెంట్ చేయాల్సి వస్తుంది అన్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండానే అసంకల్పిత చర్యలాగా ఇలా చీరలో సర్దుకోవడం ఏదో నెక్ను సరి చేసుకోవటం జుట్టును సరి చేసుకోవటం అలాంటి యాక్షన్స్ చేస్తూ ఉంటాం రిపీటెడ్గా చేస్తూ ఉంటాం లేదా జెంట్స్ అయితే అసలు షూని ఒక కాలు నుంచి ఒక కాలుకి మార్చుకుంటా అలా నిలబడలేనట్టు అటు ఇటు మార్చుకుంటా ఇలా పోస్ట్ చేస్తుంది కదిలియటం ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట అలాంటివి అసలు మనం పబ్లిక్ స్పీకర్గా ఉన్నప్పుడు అస్సలు చేయకూడదు అలాంటివి చేయటం వల్ల అసలు మా ఆడియన్స్కి ఎలాంటి మెసేజ్ ఇవ్వగలుగుతామంటే ఆ దృష్టి అంతా వీళ్ళకి సబ్జెక్ట్ మీద లేదు చెప్పే టాపిక్ మీద లేదు మన మీద లేదు వాళ్ళు వాళ్ళు సరి చేసుకోవటం లేదా వాళ్ళని వాళ్ళ ఫోన్ చూసుకోవటం లేదా వాళ్ళ మ్యూట్ ఆల్ చేయండి ఒకసారి ప్లీజ్ మన మీద వాళ్ళ దృష్టి మన మీద లేదు వాళ్ళ వాళ్ళ పర్సనల్ కేర్ మీదే ఉంది అలాంటప్పుడు మన మనకి వీళ్ళేమి మంచి మెసేజ్ ఇవ్వగలరా అనే చెడ్డ అభిప్రాయం మన మీద ఏర్పడుతుంది ఆడియన్స్కి అలా అందుకని ఆ రిపీట్ యాక్షన్స్ అవాయిడ్ చేయాలన్నమాట ఇక లాస్ట్ లాస్ట్ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే డోంట్ స్టిల్ స్టాండ్ లేదా డోంట్ ఓవర్ మూవ్ ఓవర్ మూవ్ అని చెప్పొచ్చు అంటే డోంట్ స్టిల్ స్టాండ్ అని అంటే మనం స్టేజ్ మీదకి వెళ్ళాము స్టేజ్ మీదకి వెళ్ళగానే ఇలా బిగుసుకొని పోయి నుంచొని చెప్పాలనుకున్నదంతా చెప్పేయటం అలా కాకుండా కొద్దిగా మనం చెప్పవలసిన టాపిక్ అనుగుణంగా కొంచెం మూమెంట్స్ ఇటు లెఫ్ట్కో రైట్కో లేదా రైట్ నుంచి లెఫ్ట్కో మూవ్ అవుతూ చెప్పటం లేదా ఇందాకే ఈ విషయం గురించి చెప్పుకున్నాం ఒకటేమైనా స్టేజ్ అంతా కలిగి తిరుగుతాం ఇప్పుడు స్టేజ్ 40 అడుగులు ఉంది దాని అంతా కలిగి తిరుగుతా ఒకటేమైనా చెప్పటం ఈ రెండు పనులు మంచివి కాదనండి ఇప్పుడు మనం స్టేజ్ని ఎస్టిమేట్ వేసుకోగానే మనకి ఎంత టైం ఇచ్చారు మనం మాట్లాడటానికి ఎంత టైం ఉంది దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నది ఒక్కసారి మనం అనలైజ్ చేసుకోవాలి దీంట్లోని ఇంపార్టెంట్ టాపిక్ కింద మైక్ వాడటం కూడా వస్తుంది అనమాట ఇలా అనలైజ్ చేసుకునేటప్పుడు మనకి ఇచ్చిన సమయం 5 నిమిషాలే అనుకోండి 5 నిమిషాలు అప్పుడు పెద్ద మన మూమెంట్స్ని అటు ఇటు తిరుగుతూ చెప్పడానికి స్కోప్ ఉండదు అప్పుడు మామూలుగా నిలబడి మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా చిన్న చిన్న గెస్చర్స్ ద్వారా అలా కాకుండా 5 నిమిషాలు కాకుండా మీరు 20 నిమిషాలు 30 నిమిషాలు చెప్పాల్సి వచ్చింది స్పీచ్ అప్పుడు ఎలా ఉంటుంది 30 నిమిషాలు చెప్పాల్సి వచ్చినప్పుడు మామూలుగా మన స్టేజ్ వాడుకోకుండా ఇలా నిలబడి ఇలా ఏదో ఒక స్టాండింగ్ పొజిషన్ లో ఉండి చెప్పటం అంత ఎఫెక్టివ్గా ఏమి అనిపించదు అందుకని చెప్పి కొద్దిగా స్టేజ్ని వాడుకోవాల్సి వస్తుంది 20 నిమిషాలు చెప్పేటప్పుడు అదే మనకి ఆ స్టేడియం వాడుకునేటప్పుడు మనం ముఖ్యంగా గమనించాల్సింది మైక్ సెట్టింగ్ గురించి అండి ఆ మైక్ మనకి ఈ వైర్లెస్ స్పీకర్స్ ఇచ్చారా మనం ఇప్పుడు వైర్లెస్ స్పీకర్స్ వచ్చేసరికి మన బట్టలకే ఎక్కడో చోట టచ్ చేసుకుంటాము టచ్ చేసుకొని మన ఫ్రీగా మూవ్ అవుతా చెప్పుకోవచ్చు లేదా స్టాండింగ్ మైక్ ఇచ్చారా అంటే జనరల్గా స్టేజ్ల మీద ఒక ప్లేస్లోనే మైక్ ఉంటుంది స్టాండ్ కింద ఉంటుంది అనమాట మనం అక్కడ నుంచోనే చెప్పాల్సి వస్తుంది లేదా మనకి వైర్ కాంటాక్ట్ ఉన్నది ఎక్కడ ఒక పవర్ పాయింట్ ఉంటుంది అక్కడ నుంచి వైర్ ఇక్కడికి తీసుకొచ్చి ఇచ్చారా మనకి మైక్ పట్టుకోవడానికి ఇచ్చారా అన్నది మనం ఒకసారి స్టేజ్ ఎక్కినప్పుడే మన కళ్ళతో మన మనసుతో అబ్జర్వ్ చేసుకోవాలండి చేసుకున్నప్పుడు మీకు టేబుల్ 5 నిమిషాలు మాట్లాడటానికి ఇచ్చారు అందరూ 5 నిమిషాలు మాట్లాడారు కానీ మీ స్పీచ్ మాత్రం 20 నిమిషాలు ఉంది అప్పుడు ఏం చేస్తారు ఐదు నిమిషాలు కాబట్టి వాళ్ళు అక్కడ కూర్చున్న ప్లేస్లోనే అక్కడ టేబుల్ దగ్గరే చైర్లో కూర్చొని ఎక్స్ప్రెస్ చేసేసారు అయిపోయింది కానీ మీ స్పీచ్ అలా కాదు కొద్ది మోటివేషనల్గా చెప్పాలి కొంచెం ముందు విషయాలు తెలియజెప్పాలి లేదా కొద్దిగా గతం హిస్టరీ గురించి చెప్పాలి ఇవన్నీ చెప్పాల్సి వచ్చినప్పుడు మనం అలాగే కూర్చొని చెప్తే కుదరదు కాబట్టి పర్మిషన్ అడగాలి మనల్ని ఇన్వైట్ చేసినట్టు పర్మిషన్ అడగాలి సార్ నేను స్టేజ్ వాడుకుంటానండి మీరు పర్మిషన్ ఇస్తే అని అడగాలి వాడు పర్మిషన్ ఇచ్చాక ఒక స్టెప్ ఆ చైర్స్ నుంచి 1-2 స్టెప్స్ ముందుకి 2 అడుగులు ముందుకి వచ్చేసి మనం స్టేజ్ని వాడుకోవటం ప్రారంభించాలి మనం చెప్పాలనుకుని చెప్పాలి అలా కాకుండా ఒకే చోట ఉన్న స్టాండ్ ఉన్న మైక్ ఉందనుకోండి
అప్పుడేం చేస్తాం, మైక్ ఉంది ఒకే చోట ఉంది, అప్పుడు కదలటానికి వీల్లేదు కదా, మనం కదిలితే ప్రేక్షకులకి సరైన సౌండ్ సిస్టంలో వేరియేషన్స్ వచ్చి సరిగా వాయిస్ మంది డెలివరీ అవ్వదు కాబట్టి మనం అక్కడి నుంచొని చెప్పాల్సి వస్తుంది. అప్పుడేం చేయాలి, అప్పుడేం చేయాలంటే ఇప్పుడు మన స్టాండ్ స్ట్రైట్గా ఉన్న మైక్ని కొద్దిగా ఒకసారి ఎడంవైపుకి ఒకసారి కుడివైపుకి ఇట్లా ఇలా మారుతూ మన గెచ్చర్స్ని మార్చుకుంటూ పోచర్ని మార్చుకుంటూ ఎక్స్ప్రెస్ చేయాలి మనం చెప్పాల్సినవి. అలాగే మీకు వైరు ఉన్న మైక్ ఇచ్చారు, ఆ వైరు 2 మీటర్లే ఉంది, ఈ స్టేజ్ వచ్చేసి 5 మీటర్లు ఉంది, మీరు ఈ స్టేజ్ అంతా వాడుకుంటా నేను తిరుగుతానండి అని అంటే ఆ వైర్ సహకరించదు కదా మనకి. అప్పుడేం చేయాలి, అది మనం అంచనా వేసాం కదా 2 మీటర్లే ఉంది అన్నప్పుడు దాన్ని సెంటర్గా ఉంచుకొని ఇటు ఎంత కదలాలి ఇటు ఎంత కదలాలి అది కదిలి నేను ఎలా చెప్పాలి అన్నది మనం అంచనా వేసుకొని మన మన స్పీచ్ను మనం ప్రారంభించాలి. సరే, ఈ విషయంలో మైక్ను పట్టుకునే విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలండి. మైక్ను పట్టుకునే విషయంలో జాగ్రత్తలు ఏమిటి అని అంటే మైక్ను మరీ దగ్గరగా పెట్టుకోవాలా, మరీ కొంచెం దూరంగా పెట్టుకోవాలా, ఎలా ఉంటే మనకి మన వాయిస్ బాగా డెలివరీ అవుతున్నది అనేది మన ముందు స్పీకర్ మాట్లాడిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అతను దగ్గరగా మాట్లాడితే రీసౌండ్ ఏమన్నా వచ్చిందా, కొంచెం దూరంగా పెట్టుకుంటే బాగుందా, ఎలా పెట్టుకుంటే బాగుంది అనేది మన ముందు స్పీకర్స్ మాట్లాడిన దాన్ని బట్టి అంచనా వేసి దాన్ని మనం కొనసాగించాలి. అసలు మైకు కొంచెం 4 అంగుళాల దూరంలో పెట్టుకుంటే మన మౌత్ నుంచి మైక్ పీస్ చాలా బాగా సౌండ్ డిస్ట్రిబ్యూట్ అవుతుందని అంచనా. సరే, అది అలా ఉన్నప్పుడు అసలు మైక్తో చేయకూడనివి ఏంటి కూడా ఉన్నాయండి. ఇలాగే మనం స్టేజ్ మీద చేయకూడని ఏంటి, ఇలాగనే మైక్ మనం తీసుకున్న తర్వాత చేయకూడని ఏంటి అంటే, జనరల్గా అసలు మనం అసలు ఇందాక చెప్పిన రిపీటెడ్ యాక్షన్ లాగా మనం వెళ్ళగానే ఇలా టచ్ చేసి అలా 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 అట్లా అంటాం. ఆ పని అసలు చేయకూడదండి. అంటే మనం ముందు స్పీకర్ మాట్లాడారు కదా, బాగానే ఉంది కదా, ఏదన్నా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఇన్వైట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు సర్చ్ చేస్తారు కదా, మనం టచ్ చేయడం అంత సబబ్గా ఉండదు. స్పీకర్గా వెళ్ళినప్పుడు అంత సబబ్గా ఉండదు మైక్ టెక్స్టింగ్ చేయడం అలాంటివి. లేదా మైక్ని ఎక్కడో మనకి కుడి చేయి అలవాటు అనుకోండి, కుడి చేతితో మైక్ని పట్టుకొని ఉంటే సరిగా గెచ్చర్స్ని మనం ప్రజెంట్ చేయలేకపోతాం. అందుకని మనకి బాగా అలవాటైన చేయి. ఇప్పుడు మనం రైట్ హ్యాండ్ వస్తాం అనుకోండి, ఆ రైట్ హ్యాండ్ని ఫ్రీగా వదిలేసి లెఫ్ట్ హ్యాండ్తో మైక్ పట్టుకొని మనకి మన కుడి చేతి వాటం వాళ్ళు అయితే జనరల్గా లెఫ్ట్ హ్యాండ్ని ఫ్రీగా మూమెంట్స్ లేకపోయినా రైట్ హ్యాండ్తో మెయింటైన్ చేయగలం. అలాగే చక్కగా మైక్ని దగ్గరగా పెట్టుకొని 400 అంగుళాల దూరంలో ఉండేటట్టు సెట్ చేసుకొని మనం చెప్పాలనుకున్నది ప్రజెంట్ చేయవచ్చు. ఇది ఒక పద్ధతి అండి. అలాగే మనం డోంట్ స్టిల్ స్టాండ్ అని చెప్పుకున్నాం కదా, ఇలా నేను ఇట్లా స్టాండ్గా ఉండి ఒక మాట చెప్తాను ఏమని. ఇప్పుడు ఈ మొక్కలు పెంచడం అయితే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా చెప్తానండి. ఈ మనం ఇట్లా నుంచొని మొక్కలు పెంచడం వల్ల దేశం సస్యశ్యామలం అవుతుంది అనే దానికి మామూలుగా కొద్దిగా గెచ్చర్స్ అవన్నీ వాడతా, మనం మన పరిసరాల చుట్టూరు మన సరౌండింగ్స్ అంతా పచ్చడి చెట్లను పెంచడం వల్ల మన దేశం ఎంతో సస్యశ్యామలం అయ్యింది, సస్యశ్యామలం అయ్యి సుభిక్షంగా ఉంటుంది ఇలా చెప్పటం వల్ల అంటే ఫ్రీనెస్, మనం చెప్పే విధానంలో ఫ్రీనెస్ ఎలా ఎంత బాగా ఎఫెక్టివ్గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలాగే మనం ఈ పాయింటే వచ్చి మనం ఎన్నకటి విషయాలు అంటే హిస్టరీ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు లేదా ఫ్యూచర్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రజెంట్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఎలా చేయాలి, ఎలా స్టేజ్ని వాడుకోవాలి అని. ఇప్పుడు స్వాతంత్రోద్యమం గురించి చెప్పాలండి, కొంతమంది స్వాతంత్రోద్యమము అంటే ఒక హిస్టరీ, ఆ హిస్టరీ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఒక అడుగు మనం వెనక్కి వేసి ఒక అడుగు వెనక్కి వేసి 1900 చేతి ద్వారా చిన్న గెచ్చరు చూపిస్తూ 1947 ఆ కాలంలో మన స్వాతంత్రోద్యమం జరిగేటప్పుడు గొప్ప గొప్ప వీరుల త్యాగ ఫలంతో మనకు స్వాతంత్రం వచ్చిందని ఒక అడుగు వెనక్కి వేసి చెప్పొచ్చండి. మళ్ళీ ప్రజెంట్లోకి వచ్చి ఇప్పటి రోజుల్లో అలాంటి స్ఫూర్తి అలాంటి పోరాట పటిమలు మనం ఎంత వెతికినా లేవు అని కంక్లూషన్ చేస్తూ ముందుకు వచ్చి ఈ రేపటి ఈ ఇప్పటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళందరినీ మనం ఇప్పటి నుంచే మొక్కగా ఎదుగుతున్నప్పుడే బాగా మోటివేట్ చేసి దేశభక్తిని పెంపొందిస్తా వాళ్ళ పోరాట పటిమలు నేర్పుదాము అనేది ఒక్క అడుగు ముందుకు వచ్చి చెప్పాలి. అంటే ఉన్న స్టేజ్ని 3 అడుగుల గ్యాప్ తోటే మనం
పాస్ట్ టెన్స్ కి ప్రెజెంట్ టెన్స్ కి ఫ్యూచర్ కి వాడుకుంటున్నాం అన్నమాట. అంటే ఇవన్నీ స్టేజ్ వాడకంలో మనం తెలుసుకోవాల్సిన మెళుకువలు. ఇవి వీటి ద్వారా మనం చాలా బాగా ఎఫెక్టివ్గా మనం చెప్పాలనుకున్నది బాగా చెప్పగలుగుతాం. ఆ స్టే ఒక్క అడుగు వెనక్కేసి మనం వెనకటి కాలానికి తీసుకెళ్ళగలం ఆడియన్స్ని, మళ్ళీ ప్రజెంట్ ఇప్పుడు మనం మాట్లాడే స్టే ప్లేస్లోనికే వచ్చి ప్రజెంట్ని చెప్పగలము, అలాగే ఒక అడుగు ముందుకు వేసి ఫ్యూచర్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలం అన్నమాట. అంటే మనం స్టేజ్ని అంత బాగా ఉపయోగించుకుంటే, ఎంత బాగా ఈ రూల్స్ రెగ్యులేషన్స్తో ఉపయోగించుకుంటే వాళ్ళకి ఆడియన్స్కి అంత బాగా మనం స్పీచ్ని అందించిన వాళ్ళం అవుతాం అన్నమాట. అలాగే మనం మామూలుగా ఇక మాట్లాడాల్సి వచ్చినప్పుడు స్టేజ్ మీద పాటించాల్సిన రూల్స్ రెగ్యులేషన్స్ వీటన్నిటిని కూడా వన్ బై వన్ చెప్పుకుంటూ వచ్చాను. మనం చివరిగా మనం చెప్పాలనుకున్నది చెప్పేశాము, అయిపోయింది. అంటే మనం కంటెంట్ నిన్న కంటెంట్ ప్రిపరేషన్లో చెప్పుకున్నాం కదా, ట్రిపుల్ ఎస్ అంటే స్ట్రక్చర్, మనం చెప్పాల్సిన సబ్జెక్టు, మళ్ళీ ఎండింగ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ అని చెప్పుకున్నాం కదా. అలాగే ఇప్పుడు మనం ఇప్పుడు మీకు చెప్పాల్సిన టాపిక్స్ ద్వారా మీకు అసలు లాంగ్వేజ్ అంటే ఏంటో చెప్పాను, తర్వాత స్ట్రక్చర్గా అసలు స్టేజ్ మీద ఉండవలసిన స్పీకర్ ఉండవలసిన లక్షణాలు ఏంటి, ఉండకూడని లక్షణాలు ఏంటి చెప్పాను. ఇప్పుడు నేను ఎండింగ్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఆ ఎండింగ్ ఎలా ఉండాలి అని అంటే మనం ఆడియన్స్కి ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఇవ్వాలి. అంటే ఒక సూక్తితోనో, ఒక మోటివేషనల్ కోట్తోనో, ఒక శ్లోకంతోటో, లేదా ఒక దాశరథి శతకం, సుమతి శతకం, ఒక వేమన పద్యంతో ఎండ్ చేసామంటే, అంటే మనం ఎంచుకున్న టాపిక్కి రిలేటెడ్ ఇవి శ్లోకాలు కానీ, ఈ మోరల్ స్టోరీస్ కానీ, లేదా మనం ఎగ్జాంపుల్గా చెప్పే ఏదైనా కానీ అలా చెప్పుకున్నాం అనుకోండి, చాలా ఎఫెక్టివ్గా మనం స్టేజ్ దిగొచ్చినా కానీ వాళ్ళు ఆలోచించడానికి ఒక 2-3 నిమిషాలు మనం చెప్పిన దాని గురించి ఆలోచించడానికి, వాళ్ళలో ఆలోచన రేకెత్తడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఆ తర్వాత మన విజన్, ఇందాక ఐ కాంటాక్ట్లో చెప్పాను ఐ కాంటాక్ట్ ఎలా ఉండాలి అని. ఐ కాంటాక్ట్లో మనం ఫస్ట్ ఇక ముందు రోజునే చెప్పాను, డబ్ల్యూ లాగా ఉండాలి, ఎం లాగా ఉండాలి, వి షేప్ ఉండాలి, ఎల్ షేప్ ఉండాలి, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. అలాగే అలా కాకుండా మనం ఇంతవరకు ఇంత దృష్టి సారించి ఎలా చూస్తామో, ఇంతవరకు చూసి, ఇంతవరకు చేసి, ఇంతవరకు అందరినీ గమనించి అలా చేయలేమని ముందు వరుసల వరకే మనం పరిగెత్తమై ముందు వాళ్ళనే చూస్తూ ఇలా చూస్తూ చెప్తూ ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మన చిన్నప్పుడు క్లాస్ రూమ్లో కనుక ముందు బెంచ్లో కూర్చున్న పిల్లలు వెనక బెంచ్లో కూర్చున్న పిల్లల్లాగా అవుతారు అన్నమాట. మనం వెనక బెంచ్లో కూర్చున్న పిల్లల్లాగా అవుతాం. ఎందుకని అంటే ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చింది. జనరల్గా క్లాస్లో చూడండి, టీచర్ అడిగిన దానికి ఇక పొద్దాకా పిల్లలే ఫస్ట్ బెంచ్లో ఉన్న పిల్లలే చెప్తా ఉంటారు, మేడం ఏం చేద్దాం, మేం చేద్దాం, ఏం చేద్దాం అని. టీచర్ కాన్సన్ట్రేషన్ అంతా ఇక ముందు బెంచ్ వాళ్ళ మీదే ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా పిల్లల వెనక బెంచ్ పిల్లలందరూ ఏదో ఒక యాక్టివేషన్లో మునిగిపోయి ఉంటారు, నిద్రపోవడంతో, పక్కనాళ్ళతో మాట్లాడడంతో, లేదంటే ఎదురు పిల్లలతో గిల్లి గజ్జాలు పెట్టుకోవడానికో, ఇక వాళ్ళు ఎప్పటికీ ముందుకి రాలేరు. అలాగే మనం కూడా ముందు సీట్స్ ముందు మన విజన్ కనపడే వరకే చూస్తూ చెప్తాము అని అనుకుంటే కనుక మనం వెనక కూర్చున్న ఆడియన్స్ అందరినీ రీచ్ అవ్వలేము, అందరికీ న్యాయం చేయలేము. అందుకే ఆ విజన్, ఐ కాంటాక్ట్ అనేది చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ అందరినీ గమనించుకుంటూ నేను చెప్పిన పద్ధతి ప్రకారం డబ్ల్యూ స్టైలు, ఎం స్టైలు, ఎల్లు మిర్రర్ ఇమేజ్, ఎల్లు మిర్రర్ ఇమేజ్, యూలు వి షేపులు, అవన్నీ చూసుకుంటూ అందరి ఆడియన్స్ని కవర్ చేసుకుంటూ మనం మన టాపిక్ని, మనం ఇవ్వాల్సిన సందేశాన్ని, మనం ఇవ్వాల్సిన స్పీచ్ని ఒక మంచి పద్యంతో, ఒక లేకపోతే ఒక శ్లోకంతో, ఒక కంక్లూజన్, ఒక మోటివేటెడ్ వాక్యాలతోటో ముగిస్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సరే ఇవన్నీ అయిపోయినాయండి. సరే చేయాల్సి చెప్పారు, చేయకూడదని చెప్పారు. మామూలుగా అసలు ఇది నేను బాగా చెప్పానా లేదా, నేను ఎలా చెప్పాను అని ఎలా ఎవాల్యుయేట్ చేసుకుంటారు మీరు? మరి మనం ఎలా ఎవాల్యుయేట్ చేసుకుంటాం? ఈరోజు నేను మీ క్లాస్ చెప్పాను, మీకు ఈ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను అసలు ఎలా చెప్పాను అన్నది నేను ఎలా ఫీడ్బ్యాక్ తీసుకుంటాను? మీరందరూ ఫీడ్బ్యాక్ 2 నిమిషాల ఆడియో కంపల్సరీ ఇవ్వాలి. అది ఇస్తేనే నాకు తెలుస్తుంది మీ అభిప్రాయాలు ఏంటి అనేది. అంటే నేను పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారా, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారా,
నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తే నేను మార్చుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి, అందులో నేను ఈసారి చెప్పేటప్పుడు ఇదే సబ్జెక్ట్ని ఏమేమి విషయాలను క్రోడీకరించి ఏమేమి యాడ్ చేసుకొని చెప్పాలి అనుకున్నాయి మీ ఫీడ్బ్యాక్ ద్వారా నేను తెలుసుకుంటానండి. అలా కాకుండా మనం పబ్లిక్ స్పీక్గా చెప్పినప్పుడు ఇచ్చే వాళ్ళు ఇచ్చారు టాపిక్ మనం చెప్పాము అయిపోయింది వచ్చేసాము, అక్కడ మనం స్టేజ్ మీద ఉన్నప్పుడు అసలు నేను స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడే అసలు నేను వీళ్ళందరికీ సాటిస్ఫై అయ్యేటట్టు చెప్పగలనా, వీళ్ళందరూ నాకు అలా చూస్తున్నారా లేదా, వీళ్ళందరూ నన్ను అబ్జర్వ్ చూస్తున్నారా లేదా, అబ్జర్వ్ చేస్తున్నారా లేదా, నేను వీళ్ళని సాటిస్ఫై చేస్తున్నానా లేదా, ఇలాంటి అలజడితో చెప్పాము అని అంటే మనం చెప్పాల్సిన డెలివరీ సరిగా చేయలేకపోతాం, కంటెంట్ డెలివరీ సరిగా చేయలేకపోతాం, మన హావభావాలు కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ సరిగా అందించలేకపోతాం వాడికి. అందుకని ఎప్పుడూ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది ఉంటుందండి. అంటే ఒకరికి నచ్చిన అంశం ఇంకొకరికి నచ్చాలని లేదు, ఇంకొకరికి నచ్చిన అంశం మనకి నచ్చాలని లేదు. కాబట్టి ఎప్పుడు రెండు ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్ అనేది రెండు ఉంటాయి. కాబట్టి ఆ విషయాన్ని గురించి మనం పెద్దగా పరిగణలోకి తీసుకోకుండా మనం ఏదైతే ఎంతగా ప్రాక్టీస్ చేసి ఏదైతే ప్రిపేర్ అయ్యామో అది మనం ప్రజెంటేషన్ బాగా పర్ఫెక్ట్గా చేసి ఇవ్వగలిగితే అంతవరకు చాలు. అది ఇచ్చాక సరే మన గురించి మనం తెలుసుకోవాలి, మనం మనం డెవలప్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం మన వెల్ విషర్స్ ఇప్పుడు పద్మశ్రీ గారు ఇలాంటి వాళ్ళు లేదా నా క్లాస్ వింటున్న ఇంకా మా నాకు వెల్ విషర్స్ అన్న వాళ్ళకి లేకపోతే మా బంధువులకి మా నా దగ్గర వాళ్ళకి వచ్చాక అడగాలి మామూలుగా నేను ఈరోజు క్లాస్లో చెప్పిన దానికి నేనేమన్నా మోడిఫై చేసుకోవాలా, ఫలానా టాపిక్ని అది నేను ఎఫెక్టివ్గా చెప్పగలిగానా లేదా, నేను చెప్పగలిగే ఇంకా ఏమన్నా ఈసారి నేను ప్రజెంట్ చేసేటప్పుడు ఇంకేమన్నా మోడిఫికేషన్స్ చేసుకోవాలా అనేవి మన చుట్టూ ఉన్న వాళ్ళ చేత, మన వెలవిషర్ చేత, లేకపోతే మనకన్నా ముందు ఉన్న వాళ్ళ చేత, అంటే మనకన్నా బాగా చెప్పగలిగిన వాళ్ళు పబ్లిక్ స్పీకింగ్లో మనకన్నా ముందు ఉన్న వాళ్ళ చేత ఎన్లైట్ చేయించుకుంటే మనం ఆటోమేటిక్గా మనం మనం సర్వ్ చేసుకుంటామండి, బెస్ట్ స్పీకర్గా మనగలుగుతాం అన్నమాట సొసైటీలో. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు నేను చెప్పదలుచుకున్న బాడీ లాంగ్వేజ్ గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నేను క్లారిఫై చేస్తాను ఫ్రెండ్స్. మీరేమన్నా